దేవుడు మాకు అనుగ్రహించిన దీనదాసుడైన బి పీటర్ గారిని బట్టి దేవునికి మహిమ. ధనానికి లోబడక, స్త్రీకి తల వంచక, పేరు ప్రఖ్యాతులను ఆశించక, వాక్యాన్ని ప్రథముగా ఎంచి క్రీస్తు సైనికుడిగా ముందుకు నడిపించిన నీ సేవకుడైన మా సంఘ కాపరి పీటర్ గారిని బట్టి దేవునికి మహిమ. ప్రవక్త బ్రహ్మం గారిని మేము కనులార చూడలేదు, కానీ అతను నడిపించిన పరిశుద్ధాత్మ పీటర్ గారిలో మేము చూసాం. ఎక్కడ రాజీ పడకుండా 10 మంది ఉన్నా 1000 మంది ఉన్నా పరిశుద్ధాత్మ శక్తితో సంఘం శాఖ యొక్క వెన్నుముకలు దడ పుట్టించి సత్యమును మాత్రమే బోధించిన పీటర్ గారిని బట్టి దేవునికి మహిమ. దేవుడు ఆయనకు అనుగ్రహించిన గొర్రెల కోసం రేయింబావల్లో శ్రమించి కష్టించి ప్రార్థించి ప్రయాసపడి నలిగిపోయిన ఒక మంచి సంఘ కాపను బట్టి దేవునికి మహిమ. అందరినీ ప్రేమిస్తూ, అందరినీ ఆదరిస్తూ, అందరితో ఉంటూ, అందరితో కలిసిపోయిన మా స్నేహితుని బట్టి దేవునికి మహిమ. సామాన్యతలో ఆయన ఒక చక్కని మాదిరి. ఆయన మనస్తత్వం చంటి పిల్లల వంటిది. అతని చిరునవ్వులో కల్మషం లేదు. అతని బోధ సింహగర్జన. అతని జీవితం ఒక గొర్రె వంటిది. ఎదురుగా ఉన్నప్పుడు ఆయన ఒక సింహం, ప్రక్కన ఉన్నప్పుడు ఒక గొర్రె పిల్ల. ఆయన నన్ను చూడండి అనలేదు, మీరు క్రీస్తునే చూడండి అన్నారు. ఆయన అతిశయం వాక్యం, అతని ధ్యాస వాక్యం అదృశ్య ప్రపంచం గురించి మాట్లాడుతూ ఆయన అదృశ్యుడైపోయాడు. ఆయన ఆరో పరిమాణం గురించి మాట్లాడుతూ ఆరో పరిమాణంలోనికి వెళ్ళిపోయాడు. ఓ దేవా, ఇంత చిన్న హృదయానికి అంత పెద్ద గాయమా? ఎన్నెన్ని సహించగలుగుతుంది ఈ సున్నితమైన హృదయం? నీ కృప నిరంతరం మాపై ఉండునుగాక. పీటర్ గారి కుటుంబమునకు, సంఘమునకు షాలో షాలో.